విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రాజకీయంగా మరింత సాధికారత సాధించాలన్నారు. 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో 83,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటి వరకు 17,000 కోట్లు ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచామని జగన్ చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీకి 1,099 కోట్లు చెల్లించామని, పేద రైతులందరికీ నవరత్న పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 130,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు.